నాపైన అనేక ఆరోపణలు చేశారు. మొన్న కూడా ముఖ్యమంత్రి గారు నా కాలేజ్ లైఫ్ గురించి చెప్పారు. ఆనాడు నేను చాలా స్పష్టంగా చెప్పాను ముఖ్యమంత్రి గారు, నాది కాలేజ్ లైఫ్, ఆయనది జైల్ లైఫ్ అని. 2014 నుంచి 2019 మధ్యన నాపైన మా కుటుంబ సభ్యులపైన అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలన్నీ మళ్ళీ ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తున్నాను. మొదటి ఆరోపణ పింక్ డైమండ్, అంటే వెంకటేశ్వర స్వామి గారి దగ్గర ఉన్న పింక్ డైమండ్ ఏదో మేము కుటుంబంగా కొట్టేశామని ఆరోపణ చేశారు. దాని తర్వాత 6 లక్షల కోట్ల అవినీతి చేశామని చెప్పారు. మూడోది ఫైబర్ గ్రిడ్లో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని చెప్పారు. నాలుగోది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో కుంభకోణం జరిగిందని చెప్పారు. దాని తర్వాత ఆస్తి తగాద వల్ల మా పిన్ని చనిపోయారని కూడా ఆరోపణలు చేశారు. ఇంకా నేను తీసుకొచ్చిన ఐటీ కంపెనీలకి ఇచ్చిన ఇన్సెంటివ్లో కూడా ఆరోపణలు జరిగినాయి, అవినీతి జరిగిందని ఆనాడు ఆరోపణలు చేశారు. ఏకంగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ప్రోటోకాల్ కింద ఏ డిగ్నిటరీ వచ్చినా స్నాక్స్ అందిస్తే అది మొత్తం ఏదో నేనే తినేశాను, 25 లక్షల రూపాయలు ప్రజాధనాన్ని నా స్నాక్స్ కోసం ఖర్చు పెట్టానని ఆనాడు ఆరోపణలు చేశాం. ఇంతేకాకుండా వ్యక్తిగతంగా నా పైన కూడా ఆరోపణలు చేశారు, బాడీ షేమింగ్ చేశారు, అమ్మ దగ్గర నుంచి దేవాంశ్ వరకు కూడా ట్రోల్ చేశారు. వాళ్ళందరూ నేను ఒకటే చెప్తున్నా, మిమ్మల్ని నేను ఎవ్వరిని వదిలిపెట్టను. మీరు చేసిన ఆరోపణలు నిరూపించాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. తెలుగుదేశం పార్టీ గతంలాగా మిమ్మల్ని వదిలిపెట్టను. నా పైన కానీ మా పార్టీ పైన కానీ లేదంటే మా నాయకుల పైన మీరు ఆరోపణలు చేస్తే బీ రెడీ ఫర్ లీగల్ యాక్షన్.